ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై మహిదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లపాడు నుంచి కామధేను ప్రాజెక్టుకు నీటిని తరలించే జీవో 40ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఘటనకు సంబంధించిన విషయాలపై జగన్ ఆరా తీశారు. ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న అనంతరం జీవో 40ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో మహిదర్ రెడ్డి ధర్నా విరమించారు. మాయపుచ్చి జీవోల్ని అబయన్స్ లో పెడుతున్నాం, ఈ పథకానికి వేరే చోట ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తున్నామని చెప్పి వాటి ఏటిని కూడా అమలుపరచకుండా మళ్ళీ రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టిన దానికి ఈ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి, వీటిని వెనువెంటనే నిలుపుదల చేయించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మళ్ళీ తన పనులు తను కొనసాగిస్తున్న విధానానికి నిరసన తెలిపేదానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇది చాలా శోచనీయమైన విషయం. అప్పుడున్న అధికారులు, అప్పుడున్న ప్రభుత్వం సంపూర్ణంగా సాంకేతిక నిపుణులతో కలిసి ఎంత నీరు అవసరమవుతుందో త్రాగునీటికి సాగునీటికి సంబంధించి ఆ 1.5 టీఎంసీల నీటిని ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టుకి కేటాయించిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఈరోజు ఆ నీటిలో నుంచి మళ్ళీ మేము నీటిని తరలిస్తాం, అలాగే ఏటి గర్భంలో నుంచి మేము పైప్ లైన్లు వేస్తాం, 365 రోజులు నీటిని మేము తోడుకుంటామని అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ రకంగా వాళ్ళు సమాధానం చెప్పాలనేది ఆలోచన లేకుండా. కనీసం విచిత్రమైన విషయం ఏంటంటే ఇరిగేషన్ శాఖ యొక్క అధికారుల అనుమతులు ఎక్కడా తీసుకోకుండానే టెండర్ లోపం చేయించిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కాలని చెప్పాను చేస్తాను. కనీసం ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తర్వాతనా తీసుకుందామన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా ప్రదర్శించకుండా అధికారం చేతిలో ఉందని విచ్చలవిడితనంగా ప్రవర్తి